ఇప్పటి వరకు ప్రభుత్వం 5 ట్రిలియన్ ఎకానమీకి సంబంధించి చాలా ప్రచారమే చేసింది. తాజాగా నీతి ఆయోగ్ 5 ట్రిలియన్ ఎకానమీ సాధ్యం కాదు అంటూ చెప్పింది. ఏంటి సార్ నీతి ఆయోగ్ చెప్పినటువంటి స్టేట్మెంట్? ఇది మనకు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగం అంతా కూడా ఈ $5 ట్రిలియన్ ఎకానమీ చుట్టే తిప్పారు. ఆమె చెప్పింది ఏంటంటే $1 ట్రిలియన్ ఎకానమీ రావటానికి 55 ఇయర్స్ పట్టింది, కానీ మేము అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో 2014 to 2019 మధ్య కాలంలో $1 ట్రిలియన్ మేము యాడ్ చేశాం, అందువల్ల ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు అన్నది. అంటే ప్రజెంట్ $2.7 ట్రిలియన్ ఉంది, అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ నాటికి అరౌండ్ $3 ట్రిలియన్ ఉంటుంది, ఇంకో $2 ట్రిలియన్ ఎందుకు యాడ్ చేయలేము అని ఒక మాట చెప్పింది బడ్జెట్ ప్రసంగం. ఆశ ఆకాంక్ష కమిట్మెంట్ హ్యూమన్ స్పిరిట్, అంటే ఒక ఆశ ఉండాలి, ఆకాంక్ష ఉండాలి, పట్టుదల ఉండాలి, ఇవి ఉంటే విశ్వాస్, ఆశ ఆకాంక్ష విశ్వాస్, ఈ మూడు ఉంటే ఏమైనా చేయగలం, మాకు మూడు ఉన్నాయి మేము చేస్తామని చెప్పాను. నేను ఆ రోజు కూడా లెక్కలతో చెప్పాను $5 ట్రిలియన్ ఎకానమీ సాధ్యం కాదు. $5 ట్రిలియన్ ఎకానమీ రావాలంటే GDP more than 12% గ్రోత్ కావాలి, ఇది ప్రాక్టికల్గా అసాధ్యము అన్నాను. నేనండే కాదు, చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఆర్థికవేత్తలు ఉన్నారు, ఇలా $5 ట్రిలియన్ ఎకానమీ సాధ్యం కాదన్న వాళ్ళందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముద్దు పేరు పెట్టారు. ఎర్రకోటపై ప్రసంగిస్తూ స్వాతంత్ర దినోత్సవం అప్పుడు ప్రొఫెషనల్ పెసిమిస్ట్ అన్నాడు, అంటే వృత్తిపర నిరాశావాదులు, అంటే వీళ్ళకి ఏరే పనే లేదు, ఎప్పుడు నిరాశ చెందుతూ ఉంటారు, వీరి వృత్తే నిరాశ చెందడం, మేమేమో ఆశలు ఆకాంక్షలు విశ్వాసాలతో ఈ దేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు నడిపిస్తుంటే ఈ వృత్తిపర నిరాశావాదులు నిరంతరం నిరాశలో బతుకుతున్నారు అని విమర్శించారు. పోనీ మోడీ గారేమో చాలా గౌరవంగా విమర్శించారు, కానీ మోడీ సేన నేను ఈ $5 ట్రిలియన్ సాధ్యం కాదు అంటే నా వీడియోల కింద కామెంట్లు పెట్టారు, మీరు ఇప్పటికీ చూడొచ్చు, దేశద్రోహి, యాంటీ నేషనల్, ఈయన ఏమైనా మోడీని తిడతాడు, యాంటీ బీజేపీ అని. ఇవాళ ఎవరు చెప్పారు? ఇవాళ మీరు ఫ్రంట్ పేజీలో అన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి, ఇంగ్లీష్ పత్రికల్లో కూడా ముఖ్యంగా. ఏమని నీతి ఆయోగ్ చెప్పింది ప్రజెంటేషన్లో? ఎక్కడ చెప్పింది? ఫైనాన్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఫైనాన్స్, ఆర్థిక శాఖకు అనుబంధంగా ఉన్నాయి, పార్లమెంటరీ స్థాయి సంఘం ముందు ప్రజెంటేషన్ ఇస్తూ నీతి ఆయోగ్, ఇది మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కీలకమైన థింక్ ట్యాంక్, ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో వచ్చినటువంటి ఒక థింక్ ట్యాంక్, వీళ్ళు ఈ $5 ట్రిలియన్ ఎకానమీ సాధ్యం కాదు అని చెప్పేశారు. సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ ఎంపీ అయితే ఇది బిగ్ జోక్ అన్నాడు ఆ రోజే, సో ఇది సాధ్యం కాదన్నారు. ఇప్పుడు మరి ఆ నీతి ఆయోగ్ కూడా దేశద్రోహ సంస్థ, నాకు అర్థం కాదు, దాన్ని ఏర్పాటు చేసిన మోడీ కూడా దేశద్రోహి అవుతాడా? మీరు ఇవాళ కావాలంటే వెనక్కి వెళ్ళి ఆ రోజు నేను బడ్జెట్ సమయంలో పెట్టిన వీడియోను చూడండి, అందులో చెప్పిన లెక్కలు ఇవాళ నీతి ఆయోగ్ లెక్కలు ఫ్రంట్ పేజీలో వచ్చాయి, కంపేర్ చేయండి, సేమ్ లెక్కలు నీతి ఆయోగ్ చెప్పింది. ఎందుకంటే ఎవరమైనా ప్రభుత్వ డేటాను ఆధారంగా చేసుకుని విశ్లేషిస్తాం, సొంతగా ఊహించాం కదా, సో ఊహాజనిత లెక్కలు కాదు కదా. నేను ఆ రోజు చెప్పాను $5 ట్రిలియన్ ఎకానమీ రావాలంటే ఇప్పుడున్న GDP గ్రోత్ రేట్తో పోలిస్తే 12% గ్రోత్ రేట్ రావాలి అన్నాను. ఇవాళ నీతి ఆయోగ్ కూడా అదే చెప్పింది, more than 12% నామినల్ GDP గ్రోత్ రేట్ ఉండాలి అని. అంటే GDP 2 రకాలుగా చూస్తారు, ఒకటి రియల్ GDP, 2 నామినల్ GDP. ధరల పెరుగుదలను కూడా పరిగణలోకి తీసుకొని క్యాలిక్యులేట్ చేసేదాన్ని రియల్ GDP అంటారు. అంటే మీకు ఉదాహరణకు 10,000 రూపాయల ఆదాయం ఉంది, ధరలు 5% పెరిగాయనుకోండి, మీరు 10,500 వచ్చినా కూడా అది రియల్ GDP పెరగనట్టే లెక్క, ఎందుకంటే ఆ పెరిగినంత మందం ధరలు పెరిగాయి కనుక, దాన్ని రియల్ GDP అంటారు. నామినల్ GDP అంటే 10,000 11,000 అయిందనుకుందాం, 1,000 రూపాయలు పెరిగినట్టే, అందులో 500 తీసేయాల్సిన అవసరం లేదు, దాన్ని నామినల్ GDP అంటారు. ధరల పెరుగుదలని లెక్కల్లోకి తీసుకోకుండా గణించేదాన్ని నామినల్ GDP అంటారు. నామినల్ GDP ఇప్పుడు 8% ఉంది, ఇది 8% ఉన్నది 12% కావాలి, ప్రాక్టికల్గా సాధ్యమా? అయ్యే ధోరణి ఎక్కడైనా కనబడుతుందా? ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ జూన్ 2019లో దేశ GDP 5% పడిపోయింది,
ఇది ఎయిట్ ఇయర్లో 8 సంవత్సరాలు ఇంత తక్కువ ఎప్పుడు పడిపోలే. పోనీ సెకండ్ క్వార్టర్ గణాంకాలు ఇంకా రాలే. సో సెకండ్ క్వార్టర్లో ఏమైనా పెరుగుతుంది అని ఆశపడితే సెకండ్ క్వార్టర్లో జూలై సెప్టెంబర్ మధ్య కాలంలో జీడిపి 4.2% ఉండవచ్చు అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. అంటే రియల్ జీడిపి ఫస్ట్ క్వార్టర్లో 5% ఉంది, సెకండ్ క్వార్టర్లో 4.2% పడిపోయింది. అంటే కరెస్పాండింగ్గా నామినల్ జీడిపి కూడా పడిపోతుంది. అంటే 8%గా ఉన్న నామినల్ జీడిపి బహుశా ఈ ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేవరకు అది 6%కో 7%కో పడిపోతుంది. మరి 12% ఎలా సాధ్యమవుతుంది? 12% సాధ్యం కాకుండా $5 trillion ఎకానమీ ఎలా సాధ్యమవుతుంది? ఇది ప్రధానమైన క్వశ్చన్. ఇలా ఎందుకు జరుగుతుంది అన్న దానికి కూడా నేను ఏ విశ్లేషణ అయితే చేశానో ఇవాళ నీతి ఆయోగ్ కూడా అదే విశ్లేషణ చేసింది. నేను మీరు అన్ని ఎకానమీ పైన నా వీడియోలు చూడండి, అసలు మూలం ఎక్కడుంది అంటే డొమెస్టిక్ కన్సంప్షన్, దేశీయ వినిమయము, దేశీయ పెట్టుబడులు, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్, డొమెస్టిక్ కన్సంప్షన్, ఈ రెండు తక్కువగా ఉన్నాయి. అంటే మన ఇళ్లల్లో మన సేవ్ చేసుకునే డబ్బులు తగ్గిపోయాయి, మన ఇళ్లల్లో మన ఖర్చు పెట్టేది తగ్గిపోయింది. ఇవాళ భారతదేశంలో గృహాలు, భారత ప్రజలు ఖర్చు పెట్టేది తగ్గింది, సేవ్ చేసుకునేది తగ్గింది, అందువల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అని నీతి ఆయోగ్ పేర్కొంది. మరి ఈ ఎందుకు తగ్గినాయి? వడ్డీని తగ్గించరు కదా సేవ్ చేసుకునేదాన్ని, ఖర్చు పెట్టేదాన్ని ఎప్పుడు తగ్గిస్తారో? ఆదాయాలు పడిపోతే తగ్గుతాయి. ఆదాయాలు ఎందుకు పడిపోయాయి? ఉపాధి అవకాశాలు దెబ్బతింటేనే ఆదాయాలు పడిపోతాయి. ఉపాధి అవకాశాలు ఎందుకు దెబ్బతిన్నాయి? డిమానిటైజేషన్, జిఎస్టీ లాంటి విధానాల వల్ల ఇవాళ ఆర్థిక వ్యవస్థ టోటల్గా కుదేలేదు. దిస్ ఈజ్ వాట్ ది నీతి ఆయోగ్ కంప్లైంట్. ఆ నీతి ఆయోగ్ డిమానిటైజేషన్ అనే పదం వాడకపోవచ్చు. నీతి ఆయోగ్ ఎక్కడి దాకా చెప్పింది? దేశ ప్రజలు ఖర్చు పెట్టడం బాగా తగ్గింది, దేశ ప్రజలు సేవ్ చేసుకోవడం బాగా తగ్గింది, ఇది నీతి ఆయోగ్ చెప్పింది. కానీ కేంద్ర మంత్రులు ఏం చెప్పారు? రవిశంకర్ ప్రసాద్, బాలీవుడ్ సినిమాలు బాగానే నడుస్తున్నాయి కదా, బాలీవుడ్ సినిమాలు షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ వీళ్ళ సినిమాలు ఈ మధ్య 300 కోట్లు చేశాయి కదా, మరి దేశ ప్రజలు బాగానే ఖర్చు పెడుతున్నారు కదా అని రవిశంకర్ ప్రసాద్ జోకేశాడు. ఇంకో కేంద్ర మంత్రి అయితే పెళ్లిళ్ళు బాగానే చేసుకుంటారు కదా అన్నాడు. అంటే పెళ్లిళ్ళు చేసుకోవడం కూడా నేరమైనట్టు. ఇక నీతి ఆయోగ్ ఏం చెప్పింది? మరి కేంద్ర కేబినెట్ మంత్రులు ఏమో బాలీవుడ్ సినిమాలు నడిస్తే ఆర్థిక వ్యవస్థ బాగుంది అంటున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటే ఆర్థిక వ్యవస్థ బాగుంది అంటున్నారు. మరి మీ ప్రభుత్వమే ఏర్పాటు చేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వమే ఏర్పాటు చేసిన సంస్థ అయిన నీతి ఆయోగ్, బీజేపీ సభ్యుడు చైర్మన్గా ఉన్న, మళ్ళీ అది కూడా బీజేపీ సభ్యుడే చైర్మన్గా ఉన్న జయంత్ సిన్హా, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ నాయకుడైన జయంత్ సిన్హా అధ్యక్షతన ఉన్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఫైనాన్స్కు ఇచ్చిన ప్రజెంటేషన్లోనే నీతి ఆయోగ్ సీఈఓ చెప్పారే. మరి నీతి ఆయోగ్ సీఈఓ చెప్పింది కూడా తప్ప ఆయన పోయి చెప్పండి, సినిమాలు చూస్తున్నారు కదా, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా అని. ఆయన మీ థింక్ ట్యాంకే కదా, ఎవరికైనా అడ్వైజ్ ఇస్తారు నీతి ఆయోగ్? మోడీ ప్రభుత్వానికే కదా. అందువల్ల ఇవాళ మేము చెప్తే తప్పవుతుంది, మరి నీతి ఆయోగ్ చెప్తే ఎలా రైట్ అవుతుందో ఒక్కసారి చెప్పాలి.